హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ పిల్లలు లంచ్ బాక్స్ కోసమని టమాటా అండ్ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి టమాటాలు వేసుకున్నాను వేసుకొని బాగా మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకుంటున్నాను మామూలు సింపుల్గా మనం టమాటా పచ్చడి అలా చేస్తాం అంటే కర్రీలా చేస్తాం కదా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అది వేసుకొని అలా చేసుకున్న తర్వాత మిల్ మేకర్ వేసుకున్నాను ఈ మిల్ మేకర్ ముందుగా వేడి ఇల్లు కొంచెం అవి వేసుకొని అవి మెత్తపడతాయి కదా మెత్తపడిన తర్వాత వాటర్ అది డ్రైన్ చేసుకొని ఇలా కల్పించుకున్నాను సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇప్పుడు మాసం కదా రెగ్యులర్గా నాన్ వెజ్ అది చేయడానికి అవ్వదు గుళ్ళుకి అది వెళ్తాం దీపం అది పెట్టుకుంటాం అందుకని నాన్ వెజ్ ముట్టుకొని మళ్ళీ ఎందుకని చెప్పి ఇంచుమించు నేను పిల్లలు స్కూల్కి అయితే వెజ్ కర్రీయే ఇస్తుంటాను అనమాట అటు అది కర్రీ అవుతుంది ఇది బ్రేక్ఫాస్ట్ కోసమని సేమియా ఉప్మా చేశాను అయిపోయింది ఇది పిల్లలకి ఇప్పుడు సేమియా ఉప్మా ఇచ్చేస్తాను పిల్లలు ఇద్దరు రెడీ అవుతున్నారు అక్కడ ఇక్కడ అవుతుంది చాలా మార్నింగ్ ఏంటంటే బిజీ బిజీ మాట ఇలాగా పాపకి లంచ్ బాక్స్ కడుతున్నాను వాళ్ళిద్దరు టిఫిన్ ఇచ్చాను తింటున్నారు ఈ లోపల లంచ్ బాక్స్ కడుతున్నాను అనమాట మిల్ మేకర్ ఒక బాక్స్లో వేసాను కర్రీ అన్నమాట మిల్ మేకర్ టమాటా ఈ కర్రీ రోటీస్కి చాలా బాగుంటుంది ఏదైనా ఫ్రైడ్ రైస్ అది బాగుంటుంది ఇలా లంచ్ బాక్సులకు కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోయే కర్రీ అన్నమాట ఇది ఒక బాక్స్లో పాపకి ఏంటంటే చారు వేసి బాక్స్ కడుతున్నాను అనమాట ఇలాగా ఇంకోటి డ్రై అన్నం పెట్టాను అది కర్రీ కలుపుకొని తింటుంది పాప స్కూల్లోనే డ్రై అన్నంలో ఈమెయిల్ మేకెట్టామట ఏదైనా కర్రీ పెడతానో అది కలుపుకొని తింటుంది అన్నమాట దాంట్లో మటుకు చారు కలిపేస్తానండి చారు మటుకు వేరేగా ఇవ్వను దానిలో కలిపిసేస్తే తనే తింటుంది అన్నమాట చారు వేరేగా ఇవ్వను అవసరం ఇలాగా పిల్లలకి లంచ్ బాక్స్ కడుతున్నాను బాబుది ముందుగానే కట్టేసాను ఇది పాప అన్నమాట మార్నింగ్ అంతా బిజీ బిజీ పరిగెట్టడం ఈ లోపల దానికి జడేయడం టిఫిన్ అయిన తర్వాత దానికి జడేసాను ఈ లోప ఇటు బాక్స్ కట్టడం అలాగమాట ముందు చారు అన్నం పెడుతున్నాను తర్వాత కర్రీ పెడుతున్నాను మీదన డ్రై అన్నం పెడతాను అనమాట ఇది బాగా చిన్నది అయిపోతుంది పాపకి బాక్స్ కూడా ఇది ఎప్పుడో సెకండ్ క్లాస్లో కొన్నది అనమాట అదే వచ్చేస్తుంది చూడాలి ఇంకోటి తర్వాత ఇక్కడే వీళ్ళిద్దరు రెడీ అయిపోతున్నారు పిల్లలు ఇద్దరు వైట్ యూనిఫామ్ మాట వేసుకున్నారు ఇక్కడ షూస్ వేసుకుంటున్నారు వాళ్ళే వేసుకొని రెడీ అయిపోతున్నారు వాళ్ళు డాడీ వెళ్తారనమాట మార్నింగ్ దింపడానికి అందుకొని వెళ్ళిపోతున్నారు బావి చేసాక తర్వాత మా వారు కూడా వెళ్తారు అన్నమాట ఆఫీస్కి వీళ్ళు ఎయిట్కి వెళ్ళిపోతారు మా వారు ఎయిట్ థర్టీ నైన్ దగ్గర మా వారు బయలుదేరతారనమాట వా అతను కూడా వెళ్ళిపోయాక నేను కొంచెం రెడీ అయిపోయి ఇది గ్రహణం నెక్స్ట్ డే టైం మాట కొంచెం దేవుడు అది శుభ్రం చేసుకుంటున్నాను ఎందుకంటే మంగళవారం గ్రహణం పడ్డది మంగళవారం ఈవినింగ్ అయితే క్లీన్ చేయకూడదు కదా మంగళవారం ఈవినింగ్ ఆ తర్వాత దేవుడు అది తీయకూడదు అంటారు అందుకని నేను వెడ్నెస్డే డే మార్నింగే పిల్లలది వెళ్ళిపోయాక నాకు ఖాళీ ఉంటుంది కదా అప్పుడు నేను దేవుడి అది తీసి ఇలాగ నీట్గా పన్నెండు లోపల చేసుకోవచ్చు మాట శుభ్రంగా అయితే ఇవన్నిటికి నీట్గా తుడిచేసుకున్నాను మండపం కూడా నీట్గా తుడిచేసుకొని అది డ్రై అవుతుంది ఈ లోపల వీటికి అందము కుంకం బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట అన్నిటికి నాకు దేవుడిది ఏదైనా చూపించడానికి కొంచెం ఏదో నాకు అనిపిస్తుందండి ఎందుకంటే అందది ఒక పద్ధతి ఉండదు కదా మన పద్ధతి ఒకటి ఉంటుంది అందది ఒక పద్ధతి ఇక్కడ ఇలాగ ఉండకూడదు అక్కడ అలాగ ఉండకూడదు అని కొంతమంది సజెషన్లు ఇస్తుంటారు అందుకని నాకు అన్నీ చూపించడానికి ఇష్టం ఉండదు అందుకే ఎక్కువగా దేవుడువి నేను చూపించను ఇక్కడ సామాన్లు అన్నీ తోముతున్నాను అది పొట్లు పెట్టేసుకున్నాను దేవుడు గది అంతా సర్దిస్తాను ఇక్కడ ఏంటంటే విగ్రహాలు తర్వాత ప్లేట్లు తర్వాత సింహాసనం ఇవన్నీ ఉంటాయి కదా అగరబత్తి పెట్టేది ప్రేమ్మలు ఇవన్నీ తర్వాత చింతపండు ఉప్పుతోనే మనం ఇలాగా రాగి కానీ ఇత్తడి కానీ తోముకుంటే బాగా తెల్లగా వచ్చేస్తాయి ఇక్కడ ప్లేట్ పెట్టాను చూస్తున్నారా అది ముందు అనమాట చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో రాగి ప్లేటు తర్వాత అగరబత్తి విభూతి వస్తుంది కదా అంటే హ్యాష్ పడుతుంటుంది కదా ఆ హ్యాష్ తోటి వెండి సామాన్లు ఉంటే చాలా తెల్లగా వస్తాయి సండి మనకు అదే మార్కెట్లో పూర్తి ఆర్గానిక్ అని చెప్పి మనకి బూడిదే మనకి ఒక ప్యాకెట్లో అమ్ముతుంటారు సామాన్లు తోగడానికి అది అవసరం లేదండి మనం వీభూదులు పెడతాం కదా దాన్ని హ్యాష్ పడుతుంది ఆ యాషే మనం ఉంచుకొని వెండి సామాన్లు అది ఆ హ్యాష్తో తోముకున్నామంటే చాలా కొత్త వాటిలాగా తెల్లగా వచ్చేస్తాయన్నమాట అందుకు నేను ప్లేట్లో పడిన యాష్ నేను ఒక దగ్గర ఉంచుకుంటాను ఎప్పుడు వెండి సామాన్లు అవి తోమినప్పుడు నేను ఆ యాష్తోనే తోముతుంటాను అనమాట వేరే పడేసే బదులు అది యూజ్ చేసుకోవచ్చు కదా అదే మనం వంద రూపాయలు ఇచ్చి అరవై రూపాయలు ఇచ్చి పైన కొనుక్కునే బదులు ఇంట్లోనే మనకు అది దొరుకుతుంటుంది అందుకని అది తర్వాత సాంబ్రాన్ని కడ్ ఉంటాయి కదా అవి కూడా హ్యాష్లా పడుతుంది అది కూడా మనం ఇలాగ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాగ నేను దేవుడి సమాలన్నీ తోమేసుకున్నాను తోమేసుకొని కడిగేసుకొని ఉదరు బోల్చుకున్నాను ఈవినింగ్ దీపం పెడతాను మరి ఇప్పుడు ఇవన్నీ అయ్యేసరికి నాకు టెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా అప్పుడు ఇంకేం దీపం పెడతాను అయినా నేను తినేసాను కూడా మార్నింగ్ ఎప్పుడో లేచాను పిల్లలకి చేసి అంత దేవుడికి శుభ్రం చేసి దీపం పెట్టుకోవాలంటే చాలా టైం పడుతుందని నేను బ్రేక్ఫాస్ట్ చేసాక దేవుడు అది క్లీన్ చేసుకున్నాను ఇదిగోటి ఇలా సర్దిసుకున్నాను అనమాట సింపుల్గాని నా దేవుడి మందిరం కూడా చాలా చిన్నది ఇలా సర్దిసుకుందాం అనమాట తర్వాత మీ కూడా ఉందండి ఆవు మీ ఆవుది అదే ఆవు పాలు తీసుకున్నాను కదా అది మేగడ ఇది తగ్గ వన్ మంత్ అయిపోయిందన్నమాట నెయ్యి చేసుకుందాము దీపాలకు కానీ లేదంటే పిల్లలకి పప్పులో కలపడానికి అది చాలా హెల్తీ కూడా కదా ఆవు పాలు కాబట్టి దాన్ని మేగడతో నెయ్యి చేసుకున్నాం అంటే ఆవు నెయ్యి కదా ఆవు నెయ్యి హెల్తీకి మంచిది మామూలుగా నెయ్యి మంచిది ఆవు నెయ్యి ఇంకా మంచిది కదా దేవుడికి దీపాలకు కూడా బాగుంటుంది తర్వాత పిల్లలకు కూడా ఏమైనా పెట్టచ్చు అని చెప్పి నేను ఎప్పుడూ వన్ మంత్కి ఒకసారి ఇలా చేసుకుంటాను మీ కూడా వచ్చింది అన్నమాట ఇంత నేను ఒక నాన్ స్టిక్ కలర్ పెట్టుకున్నాను మీ కూడా ఎప్పుడైనా చేసేటప్పుడు కొంచెం దలవరి కళాయి పెట్టుకుంటే మనకి మాడదు అది గోదావరి అంటారు కదా అది వస్తుంది అది ఎక్కువ రాదు అన్నమాట అదే స్టీల్ కళాయిల్లో కానీ కొంచెం పల్చటి కళాయిల్లో చేస్తే మటుకు ఎక్కువ మాడిపి అది ఎక్కువ వస్తుంది మనకి నెయ్యి తక్కువగా ఉంటుంది అన్నమాట నేను గ్రైండింగ్ అయితే ఏమి చేయను అండి కూడా డైరెక్ట్గా తీస్తాను గిన్నెలోకి తీసుకొని ఇలాగ కలిపిసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్లో మనకి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందన్నమాట నెయ్యి అవ్వడానికి ఇలాగ మొత్తం దానిలో వేసుకున్నాను నేను ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పైన పెడతాను వెంటనే చేసాను ఉంచేసరికి అది రూమ్ టెంపరేచర్ వచ్చాక నేను కళాయిలో వేసుకొని ఇలా వేడ్ చేసుకుంటాను అనమాట మరి కొంతమంది మిక్సీ చేస్తారు తర్వాత కవ్వంతో ఇలా చేసి అది వెన్న తీసి అలా చేస్తారు కొంతమంది మజ్జిగలోనే మజ్జిగ చేస్తుండే అంటే పెరుగు తోడేసి అది మజ్జిగ చేస్తుండే దాని మీద వస్తుండేది కొంతమంది ఉంచుతారు నేను అలాగేం చేయను అంటే నేను సింపుల్గా పాలు మరిగించేటప్పుడు పైన మేగడ కడుతుంది కదా చల్లారక అది ఒక డబ్బాలో తీసి ఉంచుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో కానీ మనకి పాలు ట్రే వస్తుంది కదా కిందన అక్కడ పెట్టుకొని నీట్గా వన్ మంత్ ఉంచుకుంటాను తర్వాత తీసి ఇలాగ నేను నెయ్యి చేసుకుంటాను అనమాట కొంచెం వచ్చినా కూడా అని హెల్దీ కదా ఏదైనా ఇంట్లో చేసుకుంది మంచిది కూడా కదా అందుకు నాకు కొంచమే వస్తుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర అండి నెయ్య వన్ మంత్కి కొన్నా కూడా చాలా కాస్టే కదండి నెయ్య ఇలాగా నేను చేసుకుంటున్నాను అనమాట దగ్గర ఉండి కలుపుతుండాలి ఒక దగ్గర కొంత వరకు అయ్యే వరకు మొదట కొంచెం హాయిలో పెట్టి ఈ స్టేజ్ వచ్చేసాక మనం పోయి సిమ్లో పెట్టుకొని కలుపుతుండాలన్నమాట నెయ్యి ఇప్పుడు చాలామంది చేస్తున్నారు తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అండి దగ్గర ఉండి ఇలా చేసుకోవాలి ఇది బాగా కొంచెం లైట్ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అది డార్క్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకోవాలి ఎక్కువ మాడిపోకూడదు ఇలాగ బాగా కల్పిస్తున్నాను చూస్తున్నారు ఇప్పుడు నేను ఒక డబ్బా నేను స్టీల్ డబ్బాలోనే ఇప్పుడు నెయ్యి ఉంచుతానండి ఎందుకంటే ఎప్పుడైనా వేడి చేయాలంటే వేరే గిన్నెలో తీసుకోవాల్సిన పని ఉండదు ఆ స్టీల్ డబ్బాలు ఆ పొయ్యి మీద పెట్టేసుకున్నాం అనుకొని మనకు నూనె కరిగిపోతుంది నెయ్యి కరిగిపోతుంది మాట అందుకని నేను నెయ్యి అప్పుడు స్టీల్ డబ్బాలో పెట్టుకుంటాను గాజు బాటిల్స్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ పెట్టను ఎందుకంటే అది కొంచెం నెయ్యి కావాలన్నా దేనికైనా అది వేట్ చేయడానికి మళ్ళీ వేరే గిన్నెలో తీసుకోవాలి అది ఒక గిన్నె అవుతుంది ఇలా స్టీల్ డబ్బా అనుకోండి ఇది డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టిన ప్రాబ్లం లేదు లేకపోయినా ఒక వేడి నీళ్ళలోని ఆ డబ్బా అలా దించేసినా మనకు తొందరగా కరిగిపోద్ది ప్లాస్టిక్ది పెట్టలేము కరిపోతుంది ఎక్కువ వేడిలోనే అది పెడితే కారిపోద్ది పొయ్యి మీద పెట్టడం అది వేరే గిన్నెలో తీసుకొని చెయ్యాలన్నమాట ఇదండి గోదావరిలాగా వచ్చింది ఇది మా వారు పాప ఇద్దరికి ఇష్టం తింటారు ఇలాగ నేను ఒక హాఫ్ అన్ అవర్ వదిలేశానండి ఉన్నది కూడా కొంచెం దాని నుంచి కిందకు వచ్చేస్తుంది అనమాట ఇదిగోటి ఇలా వచ్చింది నెయ్య చాలా మంచి స్మెల్ వస్తుంది తెలుసండి ఆవు నెయ్య అందులో ఇంట్లో చేసేది చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట నాకైతే హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర వచ్చింది ఇది చాలా పెద్ద డబ్బా మాట అందుకు మీకు అలా కనిపిస్తుంది చాలా తక్కువ లాగా కానీ నాకైతే పిల్లలకి అలాగా రోజుకు స్పూన్ వేయడానికి చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో